జనసైనికుల్ని చైతన్యపరచడానికి జనసేన పార్టీ నుంచి నేతలు విజయనగరం జిల్లాకి కదిలొచ్చారు. తమకి కొత్తగా ఎన్నికల కమిషన్ కేటాయించినటువంటి గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎటువంటి వ్యూహాన్ని అవలంబిస్తున్నారు? అలాగే స్థానికంగా ఉన్నటువంటి జన సైనికుల్లో ఎటువంటి మనోధైర్యాన్ని నింపడానికి ఇక్కడ నేతలు వచ్చారనేది వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు మీకు పార్టీ సింబల్ ఎన్నికల కమిషన్ కేటాయించింది, ఆ సింబల్ ఏ మేరకు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? దాన్ని ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే మీ అందరికీ ముందుగా తెలాల్సిన విషయం ఏంటంటే, మా అధ్యక్షులు వారు సెలెక్ట్ చేసిన ఫస్ట్ చాయిసే గాజు గ్లాస్. ఫస్ట్ నుంచి మేము ఏమనుకున్నామంటే, సామాన్యుడు ప్రతిరోజు ఉపయోగించేది, ఏ చిన్న కొట్టుకెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, మంచినీళ్ళు అడిగినా ఒక సామాన్యుడు ఇంట్లో ఈ గాజు గ్లాసే వాడతాం, అది మన సింబల్గా మనం పెట్టుకుందామని అధ్యక్షులు వారు నిర్ణయించారు. సో ఎలక్షన్ కమిషన్ అది నోటిఫై చేసి జనసేన పార్టీకి కేటాయించడం చాలా ఆనందంగా మేము భావిస్తున్నాం. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామంటే, వివిధ ప్రసార మాధ్యమాలు ఉన్నా కూడా ఎక్కువగా జన సైనికులు సోషల్ మీడియాలో బాగా చక్కగా అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. జనసేన తరంగం అనే కార్యక్రమం మొన్న మేము మొదలుపెట్టినప్పుడు ఊహించని విధంగా 20 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్ నగరంలో కూడా ఈ జనసేన తరంగం కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లారు. సుమారు 431,000 వీడియోస్ అప్లోడ్ అయినాయి. సో ఇంటింటికి చేసిన ప్రచారాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఇప్పుడు సింబల్ వచ్చింది కాబట్టి, తప్పకుండా ఈ గాజు గ్లాస్ సింబల్ని ఉపయోగించుకుని మరొకసారి ఇంటింటి ప్రచారం జనసేన పార్టీ త్వరలోనే మొదలుపెట్టబోతుంది. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడున్న కార్యకర్తలు నియోజకవర్గాల నుంచి స్థాయి నుంచి వస్తున్నారు. వాళ్ళని సమీక్షించుకుని జనసేన తరంగాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఈ సింబల్ని ఇంకా మనం కొత్త విధానంలో, గతంలో ఏ పార్టీ చేయని విధంగా మేము కొత్త ఆలోచనలతో ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాం, విస్తృతంగా ప్రచారం చేస్తాం. అయితే జనసేన పార్టీలో కార్యకర్తలు అయితే ఉన్నారు, మంచి క్యాడర్ అయితే ఉంది, కానీ వాళ్ళు నడిపించే నాయకులే కరువయ్యారన్నటువంటి విమర్శలు ఈ పార్టీ మీద ఉందండి. దాన్ని ఏ విధంగా మీరు తీసుకుంటున్నారు? అటువంటి విమర్శలని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తున్నారు ముందుకెళ్ళడానికి? మీరు సంస్థాగతంగా పార్టీలో కొంతమందికి రకరకాల అభిప్రాయాలు ఉంటాయి, దాన్ని మేము గౌరవిస్తాం, అందులో ఏమీ ఇబ్బంది లేదు. కానీ జనసేన పార్టీ 2014 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం పైన, ఆయన కెరియర్నే వదిలేసుకుని మంచి అవకాశాన్ని ఆయన వదులుకొని ప్రజల కోసం నిరంతరం రాజకీయాల్లో ఉండి పార్టీని ఇంకా బలోపేతం చేయడాని కోసం ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా ఇంకా నాయకత్వం ఒక్కొక్క సందర్భంలో మీకు కనిపించకపోవచ్చు, కానీ జన సైనికులు ప్రతి చోట కూడా, ప్రతి గ్రామంలో కూడా నిండుగా పవన్ కళ్యాణ్ అభిమానమే కాదు, రాజకీయాలపైన ఎంతో ఆసక్తిగా ఒక మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ యువతకి అవకాశం కల్పించడానికే జనసేన పార్టీ. అందులో టెక్నాలజీని మేము వారధిగా ఉపయోగించుకుంటున్నాం, నాయకులను కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నాం. జన సైనికులు ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని పవన్ కళ్యాణ్ గారికి ఇంకా దగ్గర అవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి టెలికాన్ఫరెన్స్ కానివ్వండి, వీడియో కాన్ఫరెన్సింగ్ కానివ్వండి, ఇవన్నీ ఏర్పాటు ఆల్రెడీ చేసుకున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, చాలా దగ్గరలో ఉన్న ఎన్నికలు, రానున్న ఎన్నికలు, ఈ సమయంలో కూడా ఇంకా ఈ గ్యాప్ ఉంది, నాయకత్వ లోపం ఉంది, నాయకులు నడిపించాల్సిన నాయకులు అవసరం అన్నటువంటి వాదనలు మీ కార్యకర్తల నుంచే వినిపిస్తున్నాయి. ఇందాక నేను అన్నట్టు అభిప్రాయంలో ఉండడంలో ఏం తప్పు లేదు, రకరకాల అభిప్రాయాలు అన్ని చోట్ల నుంచి వస్తూనే ఉంటాయి. వీలైనంత వరకు సంస్థాగతంగా పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుని అన్ని చోట్ల కూడా కోఆర్డినేటర్స్ ఏర్పాటు చేసుకున్నాం. కోఆర్డినేటర్స్తో పాటు జాయింట్ కోఆర్డినేటర్స్ కూడా ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు అని ఉంటే అది సహజం, అది ప్రజాస్వామ్యంలో అన్ని విధాలుగా నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందికి అనుమానాలు రావచ్చు, పూర్తి స్థాయిలో సమాచారం లేకపోవచ్చు, వీటిని అన్నింటినీ కూడా అధిగమించుకుంటూ వెళ్తాం. పొలిటికల్ పార్టీ అన్నాక అదేమి 2-3 నెలల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదు, నిరంతరంగా జరిగే ప్రక్రియ. తప్పకుండా ఆ బలం ఇస్తాం కార్యకర్తలకి, వాళ్ళు ఆ మనోధైర్యం కూడా నింపుతాం. జనసేన పార్టీలో నాయకత్వ లోపం అన్న ప్రశ్నే లేదని, అవసరమైన మేరకు నాయకుల్ని నియోజకవర్గ స్థాయిల్లో ఏర్పాటు చేసి కావాల్సినటువంటి ప్రక్రియకు ఇప్పుడు శ్రీకారం చుట్టామని, త్వరలో నాయకత్వాన్ని అందిస్తామని చెప్పి చెప్తున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో శేషగిరి, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం.